हेलो फ्रेंड्स, वेलकम टू वंटिल्लू प्योर वेज। ईरोज मनं वामिरपकायलु एला प्रिपेर चेसुकोवालो चूद्दां। इवि वंटिकि चाला मंचिवि। मा चानल की सब्स्क्राइब चेयंडि। इप्पुडु मनं ई वामिरपकायल्नि प्रिपेर चेसुकुंदां। इलाग पेद्दगा कारं लेकुंडा उन्न मिरपकायल्नि, बज्जी मिरपकायल्नि तीसुकोवालन्नमाट मनं। इवि ओक अर किलो मिरपकायलु। ई अर किलो मिरपकायल्नि नेनु शुभ्रंगा कडुक्कुनि गोड्डपेट्टि तुडिचि आर पेट्टुकुन्नानु। వాటిని మనం ఇలా చీరుకోవాలి। ఇలా చీరుకుని మనం గింజలు నచ్చని వాళ్ళు తీసేసుకోవచ్చు, కారం ఉండవు కనుక గింజలు తీయకపోయినా పర్వాలేదు। మనం మామూలు మిరపకాయలను కూడా ఇలా చీరుకుని గింజలన్నీ తీసేసుకుని ఇలా వామ మిరపకాయల కింద ప్రిపేర్ చేసుకోవచ్చు, కారం మిరపకాయలు కూడా। ఇలా మనం మిరపకాయలన్నిటిని చీరుకుని మరొక బౌల్లో వేసుకోవాలి। ఈ వామ మిరపకాయలు గ్యాస్, కడుపుబ్బరం అవి రాకుండా ఉంటాయి, చాలా మంచిదన్నమాట। ఇలా అన్ని చీరేసి పెట్టేసుకున్న మిరపకాయల్ని మనం ఇందులో కూరుకోవడానికి స్టఫింగ్ రెడీ చేసుకుందాం। ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 4 స్పూన్ల ఉప్పు, అలాగే ఒక 5-6 స్పూన్ల వాము వేసుకుని ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి। అప్పుడు కలర్ బాగుంటుంది। మొత్తం ఇది మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను। ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। ఇలా బౌల్ లోకి తీసుకున్న పౌడర్ ని మనం మిరపకాయల్లోకి కూరుకోవాలన్నమాట। ఎక్కువ ఎక్కువ కోరకూడదు। ఒక చిటికెడు తీసుకుని మిరపకాయకి పై నుంచి కింద వరకు రాయాలి, మొత్తం మిరపకాయ అంతా అంటాలి మనకి ఈ పొడి। ఇలా ఒకసారి ఇలా నొక్కితే మనకి కన్నం ఓపెన్ అవుతుంది। దాంట్లో ఇలా ఒక పొడి కొంచెం వేసుకుని దాన్ని పై నుంచి కింద వరకు ఇలా మొత్తం రాయాలి। ఇలా రాసి పక్కన పెట్టుకోవాలి। ఈ వామ మిరపకాయలు పప్పు, పులుసు, సాంబారు, రసం వీటన్నిటిలోకి సైడ్ డిష్ కింద చాలా టేస్ట్ గా ఉంటాయి వేచికి తింటే। ఇలా అన్నింటిలోకి మనం వామును కూరేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట। మా వంటలు మీకు నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి। బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి। ఇదిగోండి, ఇలా కూర పెట్టుకున్న మిరపకాయల్ని మనం ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టుకోవాలి। ఇలా ఒక రోజు వదిలేయాలి। పొద్దుట కూరుకున్నాం అనుకోండి, ఆ రోజు అంతా వదిలేయాలన్నమాట। మర్నాటి పొద్దుట తీసి ఎండలో పెట్టుకోవాలి మనం। మనం ఇలా చేయడం మూలంగా ఈ వాము, ఉప్పు ఈ మిరపకాయలకి బాగా పడుతుంది। ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని మనం మర్నాటి చూద్దాం। ఇదిగోండి, నిన్న మూత పెట్టిన మిరపకాయలు ఇగో ఇలా కొంచెం అడుక్కు వెళ్ళి మిరపకాయలు కూడా తడితడిగా అయ్యాయి ఉప్పు వల్ల। వీటిని మనం ఇప్పుడు ఎండబెట్టుకోవడానికి ఇలా పళ్ళెంలో పోసేసుకుందాం। ఈ వాము, ఉప్పు కలిపి నీళ్లు ఊరాయి కదా మిరపకాయల్లోంచి, ఇవి కొంచెం డైల్యూట్ చేసుకుని గోరువెచ్చటి నీళ్లు కలుపుకుని తాగితే గ్యాస్ అది తగ్గుతుంది। తాగితే తాగచ్చు, లేకపోతే లేదు। ఇలా అన్నీ ఎండబెట్టుకోవాలన్నమాట మిరపకాయలు మనం। ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కనుక తొందరగానే ఎండిపోతాయి మిరపకాయలు। ఇదిగోండి, సాయంత్రానికి ఇలా ఎండే। ఇప్పుడు మనం వీటిని డబ్బాలో మూసి పెట్టకూడదన్నమాట, ఇలా గాలికి వదిలేయాలి పళ్ళెం విడిగా, మర్నాడు మళ్ళీ ఎండబెట్టుకోవడానికి వీలుగా। ఇదిగోండి, రెండో రోజుకి ఇలా ఎండిపోయాయి చూడండి, పొడి పొడిగా అయిపోయాయి కూడాను। వాము కూడా బయటికి పోకుండా మిరపకాయల్లో స్థిరంగా అలా ఉంది మనం పెట్టింది। ఇగోండి, మూడో రోజు సాయంత్రానికల్లా ఇలా ఎండిపోయాయి, కొంచెం పచ్చుంది తప్ప బాగా ఎండిపోయాయి అన్నమాట। ఇంకొక రెండు ఎండలు ఎండితే సరిపోతాయి। ఇదిగోండి, బాగా ఎండిపోయిన మిరపకాయలు మనం వేచుకోవడానికి రెడీగా ఉన్నాయి, ముట్టుకుంటే విరిగిపోయేలాగా। ఇవి మనం డబ్బాలో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు। మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।